శ్రీవారి భక్తులకు దళారీలు నకిలీ దర్శన టికెట్లను విక్రయిస్తూ మోసగిస్తున్న ఘటన తిరుమలలో ఆలస్యంగా వెలుగుచూసింది. 18 అభిషేకం, 10 సుప్రభాత సేవ నకిలీ టికెట్లను చెన్నైకి చెందిన భక్తులకు 73,000 రూపాయలకు దళారీ విక్రయించగా, ఆ టికెట్లతో డిసెంబర్ 13 భక్తులు దర్శనానికి వెళ్లేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు రాగా టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ టికెట్లు నకిలీవిగా తేలడంతో భక్తులను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది వారిని విచారించారు. చెన్నైకి చెందిన దళారి వద్ద తాము 10 అభిషేకం టికెట్లతో పాటు 18 సుప్రభాతం సేవా టికెట్లను కొనుగోలు చేశామని తెలపడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుతో దళారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ బంధువు ఒక ఆయన భరత్ అనే అబ్బాయి ద్వారా పరిచయమైన లతిక్ రాహుల్ అనే బెంగళూరుకు సంబంధించిన ఒక బ్రోకర్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి 18 అభిషేకం టికెట్లు, 10 సుప్రభాతం టికెట్లు కోసం 73,000 రూపాయలు ఆన్లైన్లో డబ్బులు వేయించుకుంటారు. వేయించుకొని 13 డిసెంబర్ 2019 సేవ కోసం వాళ్ళు వచ్చేకి ముందు వాళ్ళకి టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకొని పిలిగిమ్స్ తిరుమలకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ టికెట్స్ డూప్లికేట్ టికెట్స్.